తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది దర్శించుకున్నారు. స్వామివారికి తనాలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో రికార్డు స్థాయిలో 80% ఏపీలో పోలింగ్ నమోదైందని, పోలింగ్ నమోదులో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఈవీఎంలపై పలు ఆరోపణలు పుకార్లు వచ్చాయని, ఈవీఎం మొరాయింపు కేవలం 2 నుంచి 3% మించలేదని తెలిపారు గోపాలకృష్ణ ద్వివేది. దర్శనానికి అయిపోయింది, చాలా బాగా అయింది, మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఎలక్షన్స్ చాలా బాగా జరిగాయి, మేము చాలా సక్సెస్ఫుల్గా చేసాం. ఇప్పుడు ఓటర్ పర్సంటేజ్ ఒక హిస్టారికల్ రికార్డు, అంటే ఇప్పటివరకు లేని పర్సంటేజ్, అంటే ఈ ఎలక్షన్లో 80.31% ఓటింగ్ జరగలేదు. ఈ సంవత్సరం కూడా మరి మొత్తం కంట్రీలోనే ఒక సెకండ్ ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే కాకుండా ఈ మహిళలు ఓటింగ్ అనుకోండి, లేకపోతే ఈ డిసేబుల్డ్ మన వికలాంగులు ఓటింగ్ అనుకోండి, లేకపోతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ సర్వీస్ ఓటర్స్ అన్నిట్లో ఒక రికార్డుగా మేము చేసాం. ఈ ఓటర్ నమోదు కార్యక్రమాలు కూడా మేము చాలా బాగా చేసాం. మరి ఈవీఎంస్ గురించి కూడా కొన్ని మరి పుకార్లు అపోహలు వచ్చాయి, కానీ యాక్చువల్గా మరి మా స్టేట్లో కూడా ఆ ఈవీఎంస్ పర్సంటేజ్ అంటే కొన్ని డెఫినెట్గా మొరాయించాయి, బట్ అవి మొత్తం నేషనల్ పర్సంటేజ్ 2-3% మధ్యలో ఆ పర్సంటేజ్ లోపే మా స్టేట్లో కూడా ఉంది. కాబట్టి అది కూడా ఏం నార్మల్ ఫిగర్ ఏం లేదు. సో మేము అనుకుంటున్నాము ఎలక్షన్స్ చాలా విజయవంతంగా అందరూ సహాయ సహకారంతో మేము మరి జరిపించగలిగాం. టెంపుల్కి వచ్చాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.